అందరికి ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఏ క్యాన్సర్లు ఉన్నాయని బ్లడ్ టెస్ట్ తెలుసుకుంటాము అనేది అయితే లేదు ఇంతవరకు లేదు మీరు లక్షణాల గురించి అడిగారు కాబట్టి సో క్యాన్సర్ లక్షణాలు గురించి సింపుల్ గా చెప్పాలంటే కాషన్ కాషన్ ఇస్ అ సింపుల్ న్యూమోనిక్ సి అంటే చేంజెస్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటే మల మూత్ర విసర్జనలో ఇటీవల మార్పులు వచ్చాయి నేను చెప్పే సింప్టమ్స్ ఏవి కూడా మూడు నాలుగు వారాల కన్నా ఎక్కువ ఉంటేనే కంగారు పడాలి ఒక్కసారి విలోచనలు నాకు నాకేదో క్యాన్సర్ ఉందేమో మోషన్స్ అని అనుకోవద్దు రైట్ సో మలమూత్ర ముద్ర విసర్జన మార్పులు అంటే ఎక్సెసివ్ కాన్స్టిపేషన్ మోషన్ అవ్వటం లేదు లేక మోషన్లో బ్లడ్ పడుతుంది మోషన్లో చీమ్ పడుతుంది లేకుంటే నాకు తినబుద్ధి కావటం లేదు సో బ్లడ్ ఇన్ ద స్టూల్ కానివ్వండి బ్లడ్ ఇన్ ద యూరిన్ యూరిన్లో కూడా బ్లడ్ పడినట్లయితే స్టోన్ వల్ల కూడా పడవచ్చు బ్లాడర్ ఇన్ఫెక్షన్లు కూడా పడవచ్చు ట్యూమర్లో కూడా బ్లడ్ పడవచ్చు కరెక్ట్ సో కనుక ఎనీథింగ్ విచ్ ఇస్ డేర్ ఫర్ త్రీ టు ఫోర్ వీక్స్ మలమూత్ర విసర్జనలో ఇటీవల మార్పులు వచ్చాయి అంటే అది ఒక లక్షణంగా భావించవచ్చు ఓకే దెన్ ఏ ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్ అంటే మానని పొండు శరీరంలో ఏ భాగంలో అయినా కూడా మానని పొండు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు నొప్పి లేకపోయినా పర్వాలేదు మానని పొండు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి దాని రాసపుడు ఊరికే అనలేదు అంటే మానని పుండు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టంగ్ బయట అయిన నాలుగు ఖర్చుకుంటే చిన్న పుండు అవుతుంది వారం పది రోజుల పుండు మానిపోతుంది అవును సో మీకు టూ త్రీ వీక్స్ అయ్యింది పుండ్ అలాగే ఉంది అంటే మాత్రం నేను లక్ష్యం రైట్ సో దట్ ఇస్ నంబర్ టూ రైట్ తర్వాత యు అంటే అన్యూజువల్ యూనో బ్లడ్ డిశ్చార్జ్ బ్లడ్ కానివ్వండి వైట్ డిశ్చార్జ్ కానివ్వండి లేకుంటే రక్తస్రావం కానీ ఎక్కువగా వినట్లయితే అది క్యాన్సర్ యొక్క సిమ్టమ్ అంటే వెజినల్ బ్లీడింగ్ కావచ్చు అత బ్లీడింగ్ పర్ రెక్టం కావచ్చు అన్యూజువల్గా వైట్ డిశ్చార్జ్ కానీ లేకుంటే రక్తస్రావం ఎక్కువగా అవుతున్నట్లయితే అది క్యాన్సర్ యొక్క లక్షణం మెన్స్ట్రేషన్లో అన్యూజువల్ బ్లీ బ్లీడింగ్ అయ్యి మెనోపాస్ తర్వాత తగ్గిపోయిందంటే అది పీసీఓస్ పీసీఓడి తప్ప ఇంకోటి కాదు కదా సార్ డెఫినెట్లీ ఇంకొకటి మీరు అడిగారు కదా పోస్ట్ మినోపాసల్ బ్లీడింగ్ అని వస్తే నెవర్ టు నెగ్లెక్ట్ నెవర్ టు నెగ్లెక్ట్ సో పోస్ట్ మినోఫాసల్ బ్లీడింగ్లో యూటరిన్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం నెంబర్ వన్ ఇంటెన్షన్ మాకు అదై ఉంటుంది పోస్ట్ మెనోఫల్ బ్లీడింగ్ అనేది అసలు డాక్టర్ నిర్లక్ష్యం చేయకూడదు పేషెంట్ నిర్లక్ష్యం చేయకూడదు సో కనుక వైట్ డిశ్చార్జ్ కూడా ఎక్సెసివ్గా అయితే కూడా నిర్లక్ష్యం చేయకూడదు సో అన్యూజువల్ డిస్చార్జ్ ఆర్ బ్లీడింగ్ ఇది థర్డ్ కేటగిరీ ఆఫ్ సిమ్టమ్స్ రైట్ సో నెక్స్ట్ ఇప్పుడు మనకి సిఐయు అయిపోయింది టీ అంటే థికనింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ చాలా మందికి పుట్టుకతోనే చిన్న చిన్న గడ్డల బాడీలు చాలా ఉంటా ఉంటాయి లైపోమస్ అంటాము లేదా న్యూరోఫైబ్రోమాస్ అంటాం వాటి కోసం పడక్కర్లేదు ఇటీవల గడ్డ ఏర్పడింది నాకు నొప్పి లేదు కానీ ఆ గడ్డ సైజు పెరుగుతూ ఉంది అంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు సి ప్రత్యేకంగా మరి యంగ్ ఫీమేల్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆడవాళ్ళలో ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్లో ఉన్నవాళ్ళు పాలగడ్డలు అంటాం ఫైబ్రో అడినంబర్స్ అంటాం సో నైంటీ పర్సెంట్ అవి బినైన్ మామూలు గడ్డలు అవి క్యాన్సర్ గడ్డలు కాదు సో నాకు రొమ్ములో కరెంట్ ఉంది కాబట్టి ఏదో క్యాన్సరా అని కూడా ఊరుకునే కంగారపడద్దు రైట్ బట్ మీకున్న కరిది బినైనా లేక మ్యాలిగ్నెంట్ అని తెలుసుకోవడానికి మాత్రం ఒకసారి డాక్టర్ని సంప్రదించండి సో ఇటీవల కనితి రొమ్ములో కానీ శరీరం ఏ భాగంలో అయినా కూడా కొత్తగా కనిత ఏర్పడి అది సైజు పెరుగుతూ ఉంది నొప్పు లేకుండా ఉన్న పర్వాలేదు దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు సో దట్ ఈస్ థిక్నింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ బాడీలో ఎక్కడైనా కూడా కొత్తగా కనిత ఏర్పడడం రైట్ సో నెక్స్ట్ ఐ ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అంటే అజీర్తి అవుతూ ఉంది మ్రింగ లేకపోతున్నాము నీళ్లు లేకపోతే గుట్టక వెళ్ళటం లేదు అంటే లిక్విడ్స్ ద్రవ పదార్థాలు ఈజీగా తీసుకోగలుగుతున్నాం కానీ చపాతీలు కానీ లేకుంటే హార్డ్ ఫుడ్ నేను తీసుకోలేకపోతా మింగలేకపోతున్నాను అంటే దట్ ఈజ్ ద సై ఒక లక్ష్యంగా మనం భావించవచ్చు ఫుడ్ పైప్ క్యాన్సర్కి లక్ష్యం అయి ఉండొచ్చు సో ఆ గుట్టక వేయాలని నీళ్ళు లేకుండా లోపలికి వెళ్ళట్లేదు నేరోయింగ్ అయిపోయింది ఈజీగా వెళ్ళటం లేదు సో అది ఒకటి ఐ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వెలింగ్ మింగడానికి ఇబ్బందిగా ఉంటాం ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ మౌల్ పుట్టుమచ్చలు చాలా మందికి ఉంటాయి ఇటీవల ఆ యొక్క పుట్టుమచ్చల్లో మార్పు వచ్చింది సైజ్ పెరుగుతూ ఉంది ఇచ్చింగ్ అవుతూ ఉంది బాగా దురద వస్తుంది లేక బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ సంప్రదించాలి పుట్టు మచ్చలో మార్పులు ఇటీవల వస్తాయి రైట్ ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఎన్ ఎన్ అంటే నాగింగ్ కాఫ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మానని దగ్గు త్రీ ఫోర్ వీక్స్ అయింది ఈ మధ్యన కోవిడ్ వేవ్ టూ అయిన తర్వాత ఇక రకరకాల వేరియంట్స్లో దగ్గు ఒక వన్ మంత్ కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంది రైట్ సార్ బట్ అదర్వైజ్ మోర్ దెన్ సిక్స్ వీక్స్ మానని దగ్గు ఉన్నట్లయితే మరి మీ గొంతుకు బొగ్గురు పోయినట్లయితే తప్పకుండా డాక్టర్ సంప్రదించాలి దట్ ఇస్ సంథింగ్ దట్ అంటే దాన్ని మనం ఇగ్నోర్ చేయవద్దు ఓకే ఇది కాషన్ అద్భుతం సార్ అంటే ఒక్కొక్క పదానికి గుర్తుపెట్టుకునే విధంగా మీరు చెప్పిన రీతి నిజంగా చాలామందికి ఐ థింక్ అర్థమవుతుంది సార్ ఇవన్నీ వస్తే తప్పకుండా నెగ్లెక్ట్ ఇవన్నీ మూడు నాలుగు వారాల పాటు గమనించాలి ఉండాలి